డబుల్ గేమ్ పాలిటిక్స్. ఈ ఏపీ నేతల తెలివే తెలివి. అన్నదమ్ములిద్దరూ ఒక ఇంటిలోనే ఉంటారు, కానీ వాళ్ళిద్దరూ వేర్వేరు పార్టీలు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, కానీ ఆయనదో పార్టీ, ఈయనదో పార్టీ. వాళ్ళిద్దరూ భార్య భర్తలు. భార్య బీజేపీ, భర్త వైసీపీ. మామ వైసీపీ ఎమ్మెల్యే, అల్లుడు టీడీపీ ఇన్ఛార్జ్. ఇది మరో కథ. ఈ పొలిటికల్ డబుల్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో మహారంజుగా సాగుతోంది. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ చూస్తున్న కేడర్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీ, ఆయన సోదరుడు విజయశేఖర్ రెడ్డి చంద్రబాబును కలిశారు. తనకు టీడీపీపై ఆసక్తి ఉందని, అవకాశం ఇస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాటను చంద్రబాబుతో చెప్పి టీడీపీలో చేరారు. కర్నూలు టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ కాగా తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీకి కీలక నేత. ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు, కానీ పార్టీలు వేరు. వైకాపా టికెట్పై పరుశూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అనంతరం పార్టీకి దూరమయ్యారు. ఏ పార్టీలోనూ తాను లేనంటున్నారు ఆయన. సతీమణి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ కీలక నేత. అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్. మామ అల్లుళ్ల మధ్య మంచి ఆప్యాయత అనుబంధాలున్నాయి, కానీ ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి వేరువేరు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తూ ఉంటారు. జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. బాబాయ్ కమలదళంలో ఉంటే అబ్బాయి పసుపు సైన్యంలో ఉన్నాడు. తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం నేతలు అధికారం ఉన్న చోటికి వలసపోవడం చూశాం. ఈ స్ట్రాటజీ గతం. ప్రస్తుతం తండ్రి ఒక పార్టీలో, కొడుకు మరో పార్టీలో ఉండే డబుల్ గేమ్ పాలిటిక్స్ ట్రెండ్ ఏపీలో నడుస్తోంది.